मन कोर को इवबड़न लेखन भागालु चदुगा मन विनियुन्नामु कीर्तन ग्रंथम नूट मुफयव संकीर्तन मोदटि नुंचि एनिमिदि वचनालु उन्नायि आ लेखनानि पात निबंधन लेखन भागंगा चदुवुकुन्नाम रेंडव लेखन भागमु पत्रिका पाठ्य भागमु अन्यजनुल कोरकु अपोस्तलुडिगा पिलुवबड़िन पौलु रोमा संघानिकि रास्तु మూడవ అధ్యాయంలో 19 నుంచి మనము ఆ 31 వచనాల గల లేఖనాన్ని మనము పత్రికా పాఠముగా రెండవ లేఖన భాగముగా చదువుకున్నాం. పరిశుద్ధ సువార్త పాఠముగా లోకా సువార్త 22వ అధ్యాయము 45 నుంచి 62 వచనాలు ఈ మట్టుకు లేఖనాలు చదువుకున్నాం. లెంట్ కాలంలో ఆరు పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు ఉంటాయి. ఒక విధముగా ఒక్కొక్క ఈ లోదరన్ క్యాలెండర్ ప్రకారము ఐదు సిరీస్లు ఉంటాయి లేఖన భాగాలు. ఐదు సంవత్సరాలకు ఒకసారి మరలా రిపీటెడ్ గా మరలా మనం ధ్యానం చేసిన లేఖనాలు వస్తాయి. జనరల్ సిరీస్ అని, సాధారణ సరణి ఏ బిసిడి అని ఇలాగా సరణిలు ఉంటాయి లేఖన భాగాలు. ఒక్కొక్క సంవత్సరము దేవుని కృప చొప్పున కొన్ని మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఎట్లాగంటే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలు కూడా కొన్ని సంవత్సరాలు ఈ లెంట్ సీజన్ లో వస్తున్న ఆరు పరిశుద్ధ వారాలతో పాటుగా భస్మ బుధవారం ఏడు ఈ ఏడు వారాలు పరిశుద్ధ ఆరాధనలకు ఏడు యేసు ప్రభు వారి శిలువలో పలికిన ఏడు మాటలకి కూడా కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి కొన్ని కొన్ని సంవత్సరాలు. ఈ దినము రెండవ లేఖన రెండవ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన లెంట్లోని ఇటు ఆరాధనలో యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అనే ఆ మాట భావము లేదా సారాంశము నేటి లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని నేను ధ్యానంలో నడిపించబోతున్నటువంటి అంశము లేదా నేను ఇస్తున్నటువంటి సందేశము క్రీస్తులో క్షమాపణ లేదా క్రీస్తు ద్వారా క్షమాపణ అనే సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుచున్నాను. క్షమాపణ అనేది అందరికి అవసరం అంటారా? క్షమాపణ అనేది అందరికి అవసరమా లేదా క్షమాపణ నాకు అవసరత లేదు అనే వర్గాలు కానీ తెగలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న. క్షమాపణ అందరికి అవసరమేనా అంటారా? లేదండి, మాకు అవసరత లేదు అనే వారు కూడా ఉన్నారేమో అని అనిపిస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే వారి సంఘాల పేర్లు, ఇతరులు ఆ సంఘాల్లో వెళ్తున్నప్పుడు వారు ఆటంకపరిచే విధానము, వారు మాట్లాడే విధానాన్ని చూస్తే కొన్ని కొన్ని సహవాసాల పేర్లు ఈ విధంగా ఉంటాయి. మీకు కూడా కనబడే ఉంటుంది. నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు నాకు ఒకటి రెండు మార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. ఆత్మీయుల సహవాసమని, పరిశుద్ధుల సహవాసమని, నీతిమంతుల సహవాసమని, వెలుగు సంబంధుల సహవాసమని ఇలాంటి సంఘాలు అక్కడక్కడ మీరు చూసే ఉండుంటారు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు దానిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు వెంటనే వారిని అపవిత్రులుగా భావిస్తూ ఉంటారు ఈ ఫెలోషిప్ వాళ్ళు. అవునా కదా? మీకు తెలుసో తెలియదో అక్కడక్కడ ఇలాంటి విచిత్రమైనటువంటివి క్రైస్తవ సహవాసాల్లో కనబడుతున్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఈ లేఖన భాగాలు చదువుతూ ఉంటే ఒకవేళ వారు నీతిమంతుల సహవాసం కాబట్టి నీతిమంతులుగా యోచిస్తున్నట్లయితే, పరిశుద్ధుల సహవాసం కాబట్టి పరిశుద్ధులుగా భావిస్తున్నట్లయితే, వెలుగు సంబంధులుగా పెట్టుకున్నారు కాబట్టి వారే వెలుగు సంబంధులు, మిగిలిన వారు అపవిత్రులు, చీకటి కలిగిన వారు అని వారు ఒకవేళ యోచిస్తున్నట్లయితే వారికి క్షమాపణ అవసరం లేదేమో కదా, వారికి ఇంకా క్షమాపణ అవసరం లేదేమో కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే ఈ దిన పాత నిబంధన లేఖన భాగం ఏమని పత్రికా పాఠ్య భాగం ఏం చెప్తుందంటే, బైబిల్లో కొన్ని కొన్ని విషయాలు సార్వత్రికతను తెలియపరిచాయి. సార్వత్రికతను, ఉదాహరణకి దేవుని ప్రేమ సార్వత్రికమైనది అని బైబిల్ ఆధారంగా చెప్పాలి అంటే యోహాను సువార్త ఆ 3వ అధ్యాయం 16వ వచనం చెప్తాం. దేవుడు లోకమును, దానిలో యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్త్రీ లేదు, పురుష లేదు, వయసుతో తారతమ్యం లేదు, అది సార్వత్రికత. అలాంటి సార్వత్రికత కొన్ని విషయాలు ఈ దిన లేఖన భాగంలో ఉన్నాయి. పత్రికా పాఠ్య భాగంలో అలాంటి కొన్ని విషయాల్లో ప్రాముఖ్యమైనది పత్రికా పాఠ్య భాగం ఏమంటుందంటే, పాపము అనేది సార్వత్రికత. దీనిలో పరిశుద్ధుల సహవాసం లేదు, నీతిమంతుల సహవాసం లేదు, యూదులము, ఇస్రాయలీలము, ఇస్లామిక్, హైందవ ఈ ధర్మాలు మాకు ఇలాంటి పాప క్షమాపణ అవసరం లేదంటే అవదు. ఈ దిన పత్రికా పాఠ్య భాగం ఏమని చెప్తుందంటే చాలా స్పష్టంగా
సార్వత్రిక కలిగినటువంటి అనేక విషయాల్లో ఒక విషయము పాపం అనేది సార్వత్రికత. ఎవరు కూడా దీనికి మరి ప్రత్యామ్నాయంగా ఉండడానికి వీలు లేదు, అందరూ కూడా దానిలో మిళితమైపోయినటువంటి వారే. ఎందుకంటే ఆది అనాది కాలంలో ఏదైన వనంలో మనం చూసినప్పుడు మానవుల యొక్క వైఖరి యెహోవా దేవునితో ఎలా ఉన్నదో తిరుగుబాటు ద్వారిన ద్వారా మనము చూసాం. అందుకనే కదా బయటికి నెట్టివేయబడ్డారు. ఆ సంఘటన ఒకటే అంటే ఆ సంఘటన అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మానవుల యొక్క చరిత్ర బైబిల్ పరంగా కానీ సామాజిక చరిత్ర కానీ చూస్తే దేవునికి విరోధముగానే జీవించిన జీవితాలే. అంటే పాపులుగానే జీవించారు. ఈ దినము ఈ క్షణము నీ జీవితం చూసినా సరే క్షమాపణ అవసరత లేని జీవితముగా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాను. ఆన్సర్ సమాధానం నీ మనసులో ఇచ్చుకో. దేవుని క్షమాపణ నాకు అవసరత లేని స్థితిలో నేను ఉన్నాను అని చెప్పుకోగలిగే గర్వించదగ్గ అతిశయదగ్గ స్థితిలో నీ ఉన్నావా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే యేసు ప్రభువారు నన్ను ఎవడైనా సరే వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము కూడా, అంటే యేసు ప్రభు ఒకసారే కదండి ఎత్తుకున్నాడు ఇంక సరిపోదు కదా ఆయన సిలువ ఎత్తుకుంటే అంటే లేదు, ప్రతి దినము ఇది కంటిన్యూ ప్రాసెస్. అలాగే ఆయన నేర్పిన ప్రభు నేర్పిన ప్రార్థన ఉన్నది చూసారా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా, క్షమాపణ అనేది ఒక్కసారి క్షమించే సరిపోయేది కాదు, ఇది కంటిన్యూ ప్రాసెస్. అలాగే కంటిన్యూ చేయమంటున్నాను కదా అని చెప్పి పాపము చేయడానికి నేను ఎంకరేజ్ చేస్తున్నానని మీరు భావించొద్దు. నేను ప్రతి దినము కూడా ఉదయం అంతా వెదోపని చేసి సాయంత్రం వచ్చి ప్రభువా క్షమించు అని అడిగితే అది కాదు నేను చెప్పేది, అలాగే నేను కోఆపరేట్ చేయట్లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసేవి క్షమాపణలు ఉండవు. యాక్సిడెంట్లుగా జరుగుతూ ఉంటాయి అనుకోకుండా చూసేసాం, ఆ టైంకి మాట్లాడవలసి వచ్చేసింది, మనకి తెలియకుండానే మాట్లాడేసి జరిగి తెలిసి తెలియకుండా అయిపోతూ ఉంటాయి కొన్ని. అలాగే ఏమైనా సరే ఏమైనా జరుగుతూ ఉంటే ప్రతి దినము అనుదినము కూడా, ఎందుకంటే మనము బలహీనులము, క్రీస్తు నందు బలవంతులు అనుకోండి. మనం వ్యక్తిగతముగా బలహీనులము. ఎవరికంటే బలహీనులము? లోకము కంటే, పాపము కంటే, అపవాది కంటే బలహీనులము. వాటి యొక్క ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది, వాటిని జయించలేము. కనీసం వాటిని మనం పోరాడలేనటువంటి పరిస్థితి క్రీస్తు లేకపోతే. కాబట్టి అందరము క్రీస్తును కలిగి జీవిస్తున్నామా? ప్రతి స్థలంలో ప్రతి సమయంలో అంటే క్రీస్తు లేకుండానే ఎక్కువ జీవిస్తున్నాం మనము. అలాంటి సమయంలో ఇహలోక మాలిన్యం ఏదో ఒక విధముగా చూపులోనో మాటలోనో తలంపులోనో క్రియలోనో నడకలోనో ఎక్కడో దగ్గర అంటుకుంటుంది కదా. అంటుకున్నప్పుడు క్షమాపణ అవసరం అంటావు కదా, అవసరమే కదా. బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాలు మన గురించి ఒక అర్థము వలె, చక్కని అర్థము వలె మన ప్రతిబింబాన్ని చూపెడుతున్నాయి. మనం చదువుకున్న పత్రికా పాఠ్య భాగము రోమపత్రిక 3:11-12 వచనాలలో అందరికీ వచ్చిన కంఠద వాక్యమే ఏమిటది? నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, గ్రహించుకునేవాడు ఎవడునూ కూడా లేడు, దేవుని వెదుకువారు ఎవరునూ కూడా లేరు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యరి అని అందరూ ఓవరాల్. అది మొత్తం సార్వత్రికతను తెలియపరుస్తున్న ఆ ఒక్క విషయము. లేదా ఇదే లేఖన భాగంలో మరలా 23 వచనం మనం చదువుకున్నాం ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖన భాగం. పాపం అనేది సార్వత్రికత అనేది తెలియపరుస్తుంది పౌలు చెప్తున్నాడు. చదవమ్మా. ఏ భేదమును కూడా లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్న వయసు అని లేదు, యూదుడని లేదు, ఇజ్రాయేలీడని లేదు, ఇస్లామిక్ అని లేదు, లేదా హైందవాని లేదు, కులము అనేది లేదు, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని తెలియపరుస్తున్నాడు. ఇదన లేఖన భాగాలు క్షమాపణ అందరికీ అవసరమని చెప్తున్నది పత్రికా పాఠ్య భాగము. ఆ క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో పాత నిబంధన చెప్తున్నది. ఎక్కడ దొరుకుతున్నదో అని పాత నిబంధన చెప్తూ ఆ క్షమాపణ వెలువడైనటువంటి విధానం మరలా పత్రికలో చెప్పి దాని యొక్క కార్యసిద్ధి దినము సువార్త పాఠ్య భాగంలో మనము చూస్తున్నాం. ఒకవేళ నాకు క్షమాపణ అవసరం లేదండి, మేము పరిశుద్ధుల సహవాసము, వెలుగు సంబంధుల సహవాసం అని ఇలాగ ఎవరైనా అనుకున్నట్లయితే వారి కొరకు లేఖనం ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథము
యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో ఆరవ వచనము గాని నెక్స్ట్ ఎనిమిదవ వచనము గాని అక్కడ మనం అబద్ధికులము మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నామని ఆ విషయాలు రెండు విషయాలు రెండు వచనాల్లో చెప్పబడడం అనేది గమనార్హం. ఒకసారి చదవమ్మా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము సత్యమును జరిగించకుండా ఉంటున్నామనే విషయాన్ని నేను మీకు తెలియపరు. అబద్ధికులం అన్నమాట. నాకేమీ క్షమాపణ అవసరం లేదండి. నేను నీతిమంతుడిని, నా జీవితం నాకు తెలుసు. అంటే నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలు అన్నమాట. ఇది నిరంతరము జరిగే ప్రాసెస్. క్షమాపణ అనేది జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఎవరు అబద్ధికులుగా ఉండకూడదని నా భావన. రెండవది ఎనిమిదవ వచనం చదవమ్మా. మనము పాపము లేని వారమని చెప్పుకున్నట వలన మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామనే విషయాన్ని భావించండి. లెంట్ కాలంలో రెండవ పరిశుద్ధ ఆరాధన సందర్భముగా నేను మీతో మాట్లాడుతూ ఇస్తున్న సందేశం ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ అందరూ పొందవలసినదే, అందరికీ అవసరమైనదే ఈ యొక్క ఆ విషయము. అయితే ఇట్టి క్రమంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయా మతాలు అనుకోండి, ఆయా ధర్మాల గ్రంథాలు అనుకోండి, ప్రామాణిక గ్రంథాలు అనుకోండి, ఉదాహరణకి ఒక్క స్టేట్మెంట్లో మీరు చెప్పండి. నేను ఒక్కొక్క రిలీజియన్ గురించి చెప్తా ఉంటాను. ఆ ప్రఖ్యాతిగాంచిన పేరుగాంచిన మరి మతాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి యూదా మతాన్ని తీసుకుంటే క్షమాపణ అనేది మొదటగా ప్రసాదించబడలే. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఎవరైనా సరే పాపము చేస్తే పాపము చేసిన వారిని ఏం చెయ్యాలని చెప్తుంది ధర్మశాస్త్రము? కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు అని చెప్పుకుంటూ నివ్వమ్మా రాళ్లతో కొట్టి చంపేసేయాల. అదే కదా ఆకాను అనబడుతున్నటువంటి వాడు ఆ యొక్క ఎరుకు అనబడుతున్న శాపగ్రస్తమైన పట్టణంలో తప్పిదమ్ చేస్తే వెంటనే ఆకాను ఎందుకు రాళ్లతో కొట్టారు? ధర్మశాస్త్ర ఆధారముగా పాపము ఎవడైనా చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, క్షమాపణ లేదు. ధర్మశాస్త్రం మెయిన్ బేసిక్స్ ఏవైతే ఉన్నావో వాటిలో క్షమాపణ లేదండి. తర్వాత యేసు ప్రభు వారు ఒక మెట్ట మీద కూర్చుంటే చిన్నవాడు మొదలుకొని పెద్ద వృద్ధుడి వరకు కూడా రాయిలు పట్టుకొని వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కొట్టడానికి వచ్చేసరి దేని ఆధారంగా? ధర్మశాస్త్ర ఆధారం. క్షమాపణ లేదు. కానీ ప్రజలందరికీ క్షమాపణ కొదువైంది, అవసరమైంది. ఈనాడి మోషే పసిగట్టాడు. వెంటనే ధర్మశాస్త్రం బేసిక్స్ ఇలా ఉంటే ఆయన దేవుని సహాయం చేత ప్రజల పక్షమున నా పేరునే గ్రంథంలో తీసే వారిని క్షమించకపోతే అన్నవాడు ఏం చేశాడంటే దేవుని సహాయము కోరి తర్వాత యాడ్ చేస్తున్న రెండవ అనుబంధం. మన పాటల బుక్లో మొదటి అనుబంధం రెండవ అనుబంధం లాగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఒకటైతే ప్రజల యొక్క నాడిని ఎరిగినటువంటి మోషే అనుబంధాలుగా ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టడలను, నియమాలను యాడ్ చేస్తూ ప్రజలకు క్షమాభిక్ష పెట్టే పాప పరిహారార్థ బలిని యాడ్ చేయడం జరిగింది. దేవుని సహాయం చేతనే ప్రజల పక్షమున వీరి మనవి తెలియపరిచి దేవుని యొక్క సహాయం పొంది అది యాడ్ చేయడం జరిగింది. కానీ అది ఎంతవరకు ఏ విధంగా ప్రాసెస్ చెయ్యాలో అనేది సరైన వైఖరి వెల్లడపరచలేదా పాప పరిహారార్థ బలి. అందుకనే పౌలు దాన్ని క్వశ్చన్ చేస్తాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం చదవమా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఒకవేళ ఆలస్యమైతే నేనే చెప్తున్నాను. ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము నుండి మనలను తీసివేయలేదు. మోషే పాపం ప్రజల పక్షమున యెహోవా దేవునికి మొర్రపెట్టి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి క్షమాభిక్ష కొరకు పెట్టినటువంటి ఆ ప్రవేశపెట్టిన విధానము సరైన వైఖరి లేదు దానికి. దానిని మోషే పౌలు ఇక్కడ మనకి చాలా తేటతెల్లంగా తెలియపరిచేశాడు. అంటే ఒకలా చెప్పాలంటే యోధా మతములు ధర్మశాస్త్రంలో క్షమాభిక్ష లేదు. సేమ్ ఇదే ఈక్వల్ గా ఇస్లామిక్ లేదా ముస్లిం ఖురాన్ యొక్క బోధ కూడా దీనికి పోలే ఉంటుంది. అది కూడా క్షమాపణ లేదు. ప్రజలు క్షమాభిక్ష కోరుకుంటున్నారనే ఆలోచనలో వారు కూడా రెండవ అనువాదంలోనే పెట్టారు క్షమాపణ గురించి. ప్రభు అనే మెన్షన్ చేస్తారు ఖురాన్ లో, ఏ ప్రభు అనేది అక్కడ రాయబడలేదు.
ఏ ప్రభు అనేది అక్కడ రాయబడలేదు ఎందుకంటే అందరూ ప్రభువులే కదా ఏ ప్రభు అనేది మెన్షన్ చేయాలి కదా ఈ దిన లేఖన భాగాలు ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది పోనీ హైందవ మతం మనం ప్రపంచవ్యాప్తంగా బైబిల్ కోడ్ని చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు ఈ యూదా ఇస్రాయిల్లు లేదా ముస్లింలు యూదులు ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద మతమైనటువంటి హైందవ మతాన్ని దాని ధర్మాన్ని కూడా చూసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే శిష్య రక్షణ దుష్ట శిక్షణ క్షమాపణ లేదు క్షమాపణ లేదు కానీ వారు కూడా ఏవో మాలలు వేస్తారు పుణ్యస్నానాలు చేస్తారు క్షమాపణ అనేది ఆ కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు ఎందుకంటే ప్రజలకు అవసరం కావాలి కోరుకుంటున్నారు అనుబంధం అనుబంధం కానీ ఆ వాటి వైఖరి అంతగా సరైన కంక్లూజన్ ఇవ్వట్లేదు ఆ పాప పరిహారార్థ బలి కానీ ఈ మాలలు కానీ పుణ్య స్నానాలు కానీ సరైన కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నాయి క్షమాభిక్ష ఇస్తాయా అని ఒక చక్కని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాయి కానీ అటువంటి సమయంలో బైబిల్ గ్రంథం నుండి ఈ దినం ఇవ్వబడిన లేఖన భాగాలు చక్కని ఆన్సర్ ఇస్తున్నాయి మనందరికీ కూడా పాప క్షమాపణ అవసరమే ఆ క్షమాపణ ఎలాగ అనుగ్రహించబడుతుంది ఎవరు అనుగ్రహిస్తున్నారు అనే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ దినం లేఖన భాగాలు వెల్లడిపరచడం జరిగింది 131వ కీర్తన ఇది యాత్రా కీర్తనల క్రమము చొప్పున 11వ యాత్రా కీర్తన 150 కీర్తనల్లో విలాప కీర్తనల్లో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విలాప కీర్తన గాను వ్యక్తిగత కీర్తన గాను ఈ కీర్తన మనకి కనబడుచున్నది ఈ కీర్తనను మన లూథరన్ పితామహుడు లూథరన్ సంఘ పితామహుడైనటువంటి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే దీనికి ఒక నామకరణ చేశారు 130వ సంకీర్తనకి ఏమిటి ఆ పేరంటే పౌలు కీర్తన అని రాయడం చెప్పడం జరిగింది అంటే ఏంటో మీకు అర్థమైందా ఈ దిన పత్రికా పాఠ్య భాగం మీరు మనసు పెట్టి చదివినట్లయితే యాజ్ టీజ్ గా అది మనకి ఇక్కడ కనబడుతుంది 130వ సంకీర్తనలో ఏమిటంటే ధర్మశాస్త్రంలో క్షమాపణ లేదు కదా మరి ఏ మతంలో కూడా క్షమాపణ లేదు కదా కానీ ధర్మశాస్త్రములకు దాని క్రియలకు విభిన్నముగా వేరేగా ప్రత్యన్యాయముగా క్షమాపణ ఇక్కడ యాత్రా కీర్తనలో భక్తుడు అడుగుతున్నాడు దేవుని క్షమాపణ పొందుకుంటున్నాడు ధర్మశాస్త్రం ఆధారంగా కాదు కానీ అప్పుడు ధర్మశాస్త్రపు జనాంగములో ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వ్యక్తి ధర్మశాస్త్ర ఆధారంగా కాకుండా దానికి ప్రత్యన్యాయంగా దేవుని యొక్క క్షమాభిక్షను కోరడం అనేది ఈనాటి కీర్తనలో గమనించాలా మీకు అర్థమవుతుందా అదే అక్కడ చెప్తున్నాడు దేవుని నీతి దేవుని కృప వెల్లడగుచున్నది ఎలా వెల్లడవచ్చున్నది పత్రికలో ధర్మశాస్త్రముకు వేరుగా ఇది యేసు క్రీస్తునందు దేవుని నీతి విశ్వాసము వలనను దేవుని కృప విశ్వాసము వలనను వెల్లడగుచున్నది అదే కదా ఇక్కడ మరి ఇదే విషయాన్ని దావీదు కూడా ఎరిగి ఉన్నట్టున్నాడు ఎందుకంటే మనం చాలా మంది తప్పులు చేస్తాము చాలా సింపుల్ గా ఒక ఈ పదం వాడేస్తూ ఉంటాం కానీ ఈ పదము దేవుని దగ్గర పరిశుద్ధుడైనటువంటి జీవము కలిగిన దేవుని దగ్గర మాట్లాడడానికి ఆ గట్ సరిపోవు అసలు మామూలుగా అయితే ఉదాహరణకి ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏమంటాము సారీ అనేస్తాం క్షమించనేస్తాం చాలా సాధారణమైన చాలా చవకైనటువంటి మాటగా అయిపోయింది క్షమించని కానీ ఎంత దీనికి ప్రత్యన్నాయ పదాలు వెతుక్కోవలసి వచ్చింది దేవుని ఎదురుకు వెళ్ళి పాపి అయినటువంటి రాజుగా దావీదు నాతాను ప్రవక్త వచ్చి అబ్బాయి నువ్వు వేరే వాని భార్యతో ఎలాగ ఉన్నావు చాలా పాపం చేసేసావంటే ఆ పాపము నుండి ఆయన తప్పించుకోవడానికి కడుగు వేయబడ్డానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన వాడు ఎలాంటి పదాలు వాడాలా క్షమించు అనే పదం మనలాగా వాడలేదు అంత డైరెక్ట్ గా ఎందుకంటే మన తప్పిదములు మన పాపములు తీసివేసే క్రమంలో ఆ పదాలు వాడుతున్నప్పుడు చాలా హై రేంజ్ లో ఉన్న పదం ఏంటంటే క్షమాపణ ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదు తప్పుదలు తీసుకునే ఆ ప్రయత్నంలో ఏదైనా పై పదము హైయెస్ట్ పదం వాడాలంటే క్షమాపణయే అంతటి పదము దావీదు వాడలేకపోయాడు ఏమి వాడాడు తెలుసా నన్ను కరుణించుము కడిగేయి తుడిచేయి పరిహరించు ఇలాంటి పదాలు పర్యాయ పదాలుగా వాడాడు కానీ క్షమించు అని డైరెక్ట్ గా అడగలేని కలేజా లేదు అతనికి ఎందుకంటే పాపములో ఉండిన వాడు 51వ సంకీర్తన చూద్దాం అందరికీ వచ్చినటువంటి కీర్తనే కదా 51వ సంకీర్తన దావీదు తన యొక్క పాపములను ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని కడిగివేయమన్నప్పుడు క్షమించమని క్షమాపణ అర్జించినప్పుడు చూడండి ఎలాంటి పదాలు వాడాడో
మొదటి వచనంలో కరుణించుము దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము తర్వాత మూడవ లైన్లో అతిక్రమములను తుడిచివేయము రెండవ వచనంలో బాగుగా కడుగము పవిత్రపరచుము మీరు ఎక్కడ చూసినా ఇవే మనకి కనబడతాయి గాని ఈ అధ్యాయం ఈ మన్నించండి ఈ కీర్తన అంతా కూడా చదువుతున్నప్పుడు క్షమాపణ అనేది ఎక్కడ కూడా కనబడదు కానీ దానిని అనుసంధానముగా వాడబడిన పదాలే మనకి కనబడతాయి క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు వాడాడు క్షమాపణ అనే పదం 103వ కీర్తన మీ అందరికీ తెలుసు కదా మొదటి 2-3 వచనాలు ఏంటది నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఇప్పుడు చెప్పమా ఆయన నీ దోషములను క్షమించువాడు క్షమాపణ పొందిన తర్వాత ఈ పదమును బట్టి ప్రజలకు తెలియపరచడానికి ఇదిగో దేవుని దగ్గరే క్షమాపణ దొరుకుతుందని చెప్పి తెలియపరిచినటువంటి దావీదు సేమ్ దావీదు ఏదైతే తెలుసుకున్నాడో ఎరిగి ఉన్నాడో ధర్మశాస్త్రములకు విభిన్నముగా దేవుని క్షమాపణ మనకు దొరుకుతున్నదని అదే ఈ దిన కీర్తనలో కూడా మనము మనకి ఇవ్వబడిన కీర్తన 130వ సంకీర్తన యాత్రా కీర్తన ఇది 8 వచనాలు కలిగి ఉంటే దీనిని 4 పార్ట్లు చేస్తున్నాను నేను 4 అంటే వివరించుకోవడానికి బాగుంటుందని మొదటి 2-2-2 వచనాలు 4 భాగాలుగా మొదటి 2 వచనాలు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే అగాధ స్థలములలో నుండి ఏమంటాడు నేను నీకు మొర్ర పెడుచున్నా ఆ యొక్క మొర నా ప్రార్థన నా యొక్క మనవి ఆలకించమని మొదలు పెడతాడు అగాధ స్థలం అంటే ఏమిటి మీ ఉద్దేశ ప్రకారం అగాధ స్థలం అంటే ఏంటి యాక్షన్ రియాక్షన్ అనేది మీకు తెలుసు కదా సిద్ధాంతము సేమ్ నేను ఇది కూడా చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది మానవుని యొక్క జీవితము ఉయ్యాల లాంటిది వెళ్ళడం రావడం ఈ ప్రాసెస్కు పేరు పెట్టాను ఆశ నిరాశ ఉయ్యాలలాగా వెళ్తాది వస్తుంది ఆశతో వెళ్తాం ఆ వ్యక్తి దగ్గరికి ఆ పని నిమిత్తము ఆ ప్లేస్కి కాదు అక్కడ పని నిరాశతో మరలా తిరిగి వస్తాం ఇదే లైఫ్ అంటే ఇదే జీవితం ఆశ నిరాశల మధ్యన మన జీవితం ఉయ్యాల వల్లే అటు ఇటు ఊగుతున్నప్పుడు నిరాశ అనే పాయింట్కి వచ్చినప్పుడు ఆ నిరాశలో మనం ఏమైపోతుందంటే కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా మనం దూరం చేసుకుంటాం నిరాశలోండి నిస్పృహలోండి కుటుంబాన్ని పక్కన పెడతా ఉంటాం సభ్యులకు దూరంగా ఉంటా ఉంటాం కొద్దిసేపు నాతో మాట్లాడకలేదు నా మూడు బాగలేదు కొద్దిసేపు నన్ను ఒంటరిగా ఉంచు అని కుటుంబానికి దూరంగా రెండవది స్నేహితులకు దూరముగా బంధువులకు దూరముగా సమాజానికి దూరముగా చివరికి దేవునికే దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ ఒక లోన్లీగా అయిపోతూ ఉంటాం ఆ సమయంలో చేతగాని వాడు అంటుంది నీ నిరాశ నిస్పృహ నీవు ఏమి సాధించలేవంటా ఉంటుంది నిన్ను కృంగదీస్తూ ఉంటా ఉంటుంది ఈ నిరాశ నిస్పృహ అనబడుతున్నటువంటిది ఎందుకు వచ్చిందో తెలుసా ఈ నిరాశ ఈ అగాధ స్థలములు అని పిలువబడుతున్నటువంటి భక్తుని యొక్క ఆ పదానికి నీ యొక్క నిరాశ కలిగినటువంటి స్థితి నేను పోల్చి చెప్తున్నాను ఈ అగాధ స్థలములు అనబడుతున్నటువంటి పరిస్థితిలో అనగా ప్రతి ఒక్కొక్కరిలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితిని ఒకవేళ అన్వయం చేయాలంటే నీకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బంది నీకు కలిగిన అనారోగ్య ఇబ్బంది నీకు కలిగిన నీ బిడ్డల యొక్క సమస్య నీకు కలిగినటువంటి వేరే విధమైనటువంటి ఉద్యోగ వ్యాపార చదువుల సమస్యలు ఇవన్నీ కూడా ఆ అగాధము అనబడుతున్నటువంటి స్థలమునకు నేను మీకు పోల్చి చెప్తున్నాను ఇక్కడ యాత్ర కీర్తన రచిస్తున్నటువంటి భక్తుడు దేవా నేను అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడు అసలు ఈ అగాధ స్థలము లేదా ఈ కరువు ఈ వ్యాధి ఈ బాధ ఈ రోగము ఈ సమస్య ఈ నిరాశ ఈ నిస్పృహ నాకు ఎందుకు వచ్చాయంటే దేవునికి విరోధముగా పాపము చేయటం ద్వారానే దేవుడు అనుగ్రహించినటువంటిదే ఉదాహరణకి మీకు ఇంకా ఒక్క సంఘటన చెప్పి నేను మీకు చాలా నా వివరణ తగ్గించుకుంటాను సమయాన్ని షడ్రక్ మేషక్ అభేదనుగో వారికి శ్రమ వచ్చింది దానియేలుకేమో సింహాల బోను ఈ ముగ్గురికేమో అగ్నిగుండము ఎందుకు వచ్చింది వారేనా పాపం చేశారా అన్ని శ్రమలు కూడా పాపాల ద్వారానే రావండి కొన్ని కొన్ని దేవుని విషయమై కూడా శ్రమ పడవలసి వస్తుంది కొన్ని ఆ కేటగిరీలో తీస్తే మిగిలిన మినహా అన్ని కూడా పాపముల వల్లనే వస్తూ ఉంటాయి నీకు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ను అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది నీ పాపాలు కావచ్చు
నీకు వస్తున్న అనారోగ్యాలు నీ పాపాలు కావచ్చు, నీకు కలిగిన మానసిక ఇబ్బంది నీ పాపాలు కావచ్చు, ఈ వీటి ద్వారా కలుగుతున్న ఈ నిరాశ, నిస్పృహ, అగాధమైన పరిస్థితి నీ పాపాల మూలముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అర్థమవుతున్నాయి నా మాటలు? ఉదాహరణకి షద్రక్ మేషక్ అభేదనకు వారికి శ్రమ వచ్చింది కానీ పాపాల వలన వచ్చింది కాదు. నేను ఆ ఉదాహరణ పక్కన పెడుతున్నాను. నినివే పట్టణానికి యెహోవా దేవుడు వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్లకుండా ఎవరు ఎవరికొని మాట్లాడుతున్నాను? యోనా. తర్షిషు వెళ్తా ఉంటాడు. దేవుడు ఒకవైపుకి వెళ్ళమంటే తన ఇష్టానుసారంగా మరి ఒక వైపుకి వెళ్తున్నప్పుడు దేవునికి విరోధముగా జీవించి పాపము చేసిన వాడు ఆ పాపము ద్వారా అందరి చేత అవమానింపబడ్డాడు, అందరి చేత నెట్టివేయబడ్డాడు, సముద్రంలో పడవేయబడ్డాడు, మత్స్యపు గర్భంలో ఉంచబడ్డాడు, మత్స్యపు గర్భంలో దేవుని కృప చొప్పున కృప కలగక మునుపతగాడు. ఏం చేశాడు ఆ మత్స్యపు గర్భంలో? ఏం చేశాడు అతడు? అగాధ స్థలం అంటే అది. అగాధ స్థలం అంటే అదే. ఒకవేళ ఈ యొక్క మీలో ఎవరికైనా ఈ అనారోగ్యం ఏంటంటే అగాధ స్థలము, నిరాశ, ఈ ఆర్థిక ఇబ్బంది ఏంటంటే అగాధ స్థలము. దేవుడు నిన్ను నడిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఒకవైపుకి వాక్యం చేత చెప్పి నడిపిస్తూ ఉంటే వాక్యానుసారముగా జీవించగా నీ ఇష్టానుసారముగా నీవు తర్శిషు లాంటి నీకు ఇష్టమైన మెచ్చిన ప్రదేశాలు, సహవాసాలు, క్రియలతో వెళ్తున్నప్పుడు దేవుడైన యెహోవా నీ మీద పంపించిన అగాధ స్థలము, ఆ ఆర్థిక భారము, ఆ అనారోగ్యము, ఆ కష్టము, ఆ శ్రమ, ఇరుకు, ఇబ్బంది. అదే కదా 16వ కీర్తన 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించబడును. ఇది నాన్న మీలో ఎంతమంది ఏ విషయాలను బట్టి బాధపడుతూ మీ భార్యలకు చెప్పుకోలేక, భార్యల భర్తలకు చెప్పుకోలేక, బిడ్డల తల్లిదండ్రులకు చెప్పుకోలేక నిరాశలో లోన్లీగా ఫీల్ అవుతూ అగాధ స్థితిని కలిగి ఉన్నారో, మీరు ఒక్కసారి క్షమాపణ పొందవలసిన అగత్యత ఉన్నదని డైరెక్ట్గా దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఇదిన్న వాక్యం ద్వారా. మరి ఏ విషయమును బట్టి కాదు, దానియేలు, షడ్రకు, మేషకు, అభేదనకు అనబడుతున్నంతటి నీతిమంతులు, యథార్థవంతులు, ప్రార్థన, భక్తి, విశ్వాసం మనలో లేదు దేవుని విషయంలో బాధింపబడడానికి. నీ పాపములే. ఆ పాపములను ఒప్పుకోవాలా? ఆ పాపములను ఒప్పుకోవాలా? అదే కీర్తనాకారుడు 2వ వచనంలో అన్నాడు, అగాధ స్థలం, సహాయార్థమైనటువంటి అభ్యర్థన, పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి ఆ మొర పెడుతున్నాడు 2వ వచనంలో. తర్వాత 2వ 3-4 వచనాలు చూస్తే అక్కడ మనకి పాప క్షమాపణ వెలువడినటువంటి రీతి మనకు కనబడుతుంది. చదవమా 3-4 వచనాలు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. నీ దగ్గర ఏం దొరుకుతుందట? ఎక్కడా దొరకదు, ఏ మతంలో కూడా దొరకదు, యెహోవా యొద్ద మాత్రమే క్షమాభిక్ష దొరుకుతుంది. కొన్ని కొన్ని కేసులకు జిల్లా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసినప్పుడు ఇంకెక్కడ దొరుకుతుంది క్షమాభిక్ష? రాష్ట్రపతి గారి దగ్గర దొరుకుతూ ఉంటుంది. సేమ్ అట్లాగే అనమాట, మన అపరాధములు, మన పాపములకు క్షమాపణ దొరకాలంటే లోకంలో ఏ మనుషుని దగ్గర కూడా దొరకదు. అదే కదా ఈ వారం లెంట్ దినాల్లో ఒక టాపిక్ మనం ధ్యానం చేసాం, ఏమిటంటే పాపములు క్షమించే అధికారము. యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తారు పరిషేలు, శాస్త్రులు, సద్దుకలు వచ్చి, పాపములు క్షమించగలిగే అధికారం నీకు ఎక్కడదోయ్? అదో పెద్ద డిబేట్ అయిపోయింది అది నాన్న. అంటే దాని అర్థం ఏంటంటే పాపములు క్షమించడానికి, ఒక మనిషి పాపములు క్షమించడానికి మరి ఒక మనిషికి రైట్స్ లేవు. ఇది ఎంత క్లియర్గా ఉంటుండగా రోమన్ క్యాథలిక్ మిషన్ వారు ఎలా క్షమించేస్తూ ఉంటారు పాప పరిహార పత్రాలతోటి. ఒక మనిషి పాపాలు మరి ఒక మనిషి పౌరునంత మాత్రాన క్షమించగలిగితే ఎట్లాగా? పాపములు క్షమించాలంటే దేవుడు ఒకడే, దైవమే క్షమించాలి. ఇక్కడ యెహోవా జనులు నీ యందు భయభక్తులు కలిగి నిల్చుండు లాగున నీ యొద్ద పాప క్షమాపణ దొరుకును. చూడండి, ఇక్కడ మరి ఒక సంఘటన నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటంటే దేవుని ప్రజలైన ఇస్రాయేలును, యూదులను పరిపాలించిన రాజు, పద్దాక అతన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనుదినము కూడా, సౌలు సమూయేల చేత హెచ్చరింపబడినప్పుడు, తప్పిదములు చేస్తున్నప్పుడు
ఎక్కడా తన యొక్క తప్పిదముల దగ్గర ఖండిస్తున్నటువంటి సమూయేలు గారి యొక్క ఖండనను యాక్సెప్ట్ చేయకుండా క్షమాపణ కోరలేదు ఎక్కడా కూడా. అవ్వా ఆదాములు చేసిన తప్పే సౌలు కూడా చేశాడు, తద్వారా ఏం కోల్పోయాడో మనందరికీ తెలుసు. కానీ తనకంటే బీభత్సమైనటువంటి పాపములు చేసిన హిజ్కియా సౌలు కంటే ఎక్కువ మోతాదులో పాపములు చేసి జనులందరూ పాపము చేయడానికి ఒడిగట్టినటువంటి హిజ్కియా మరణ పాశమునకు అప్పగించబడినప్పుడు దేవుని యొక్క ప్రవక్త సేవకుని చేత నడిపించి యెషయా తెలియపరిచినప్పుడు అతడు తనను మంచము మీద నుండి గోడ వైపునకు అనే దానికంటే దేవుని వైపు తన మనసును త్రిప్పి ఆ విరిగి నలిగిన హృదయముతో దేవుని మనవి చేయగా అదే 51వ సంకీర్తనలో అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు అలాగే దాని క్రియలకు విరోధముగా విభిన్నముగా దేవుని కృప క్షమాపణ వెలువడవుతుంది. దేవా నువ్వు బలిని కోరేవాడవు కాదు, కోరిన ఎడల నేను చెల్లిస్తాను అర్పిస్తాను, నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయువు దేవా అని చెప్పి తన హృదయమును విరుచుకున్నటువంటి దావీదు. ఇక్కడ కూడా సేమ్ హిజ్కియాలో అది కనబడుతుంది, అక్కడ వెంటనే తన పాపము నిమిత్తము ధర్మశాస్త్రము చెప్పినట్లుగా మోషే అనుసంధానం చేసినట్లుగా పాప పరిహారార్థ బలి కొరకు వెళ్ళిపోలేదు హిజ్కియా, దేవుని వైపు తిరిగి తన హృదయమును విరుచుకున్నాడు. తన హృదయము పగిలింది, విరిగింది. వెంటనే అదే యెషయా చేత మరలా తన యొక్క వాక్కును వినిపింపజేశాడు. ఇది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటున్న సత్యాన్ని, సమయం లేక నేను చదవట్లేదు, మీ చేత కూడా చదివించట్లేదు. వెంటనే ఎన్నెండ్లు ఆయుష్కాలం పెంపారు చేశాడు, 15 సంవత్సరములు మరలా ఆయుష్కాలము పెంపు, క్షమాభిక్ష యెహోవా దగ్గర. అదే అంటున్నాడు ఈ 130వ సంకీర్తనలో, అగాధ స్థలములలో నుండి అంటే మన యొక్క సమస్యలలో నుండి యెహోవాకు మొర్ర పెట్టాలి, క్షమాపణ గురించి అడగాలి, ప్రభువా ఈ వ్యాధులు తీసే, ఆర్థిక ఇబ్బందులు తీసే, కుటుంబ సమస్యలు తీసే అనే ప్రస్తావన డైరెక్ట్ గా మనం వెళ్ళేంత రైట్ లేదు మనకి. ఇవి అసలు ఎందుకు వచ్చినాయి? యెహోవా దేవుడు పంపించాడు. అసలు ఎందుకు వచ్చాయి అంటే నేను నీకు విరోధముగా జీవిస్తున్నాను, అందుకు నాకు బుద్ధి చెప్పడానికి నాకు ఇవి పంపించావు. మొట్టమొదటిగా నా యొక్క ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కష్టాలు, శ్రమలు ఇవి కాదు, కానీ ప్రభువా ముందుగా మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే క్షమాపణ, నా పాపములను క్షమించు ప్రభు అని క్షమాపణ కొరకు ప్రాధేయపడండి. ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుందని 3-4 వచనాలు చెప్తున్నాయి. అప్పుడు 5-6 వచనాలలో మనం చేయవలసిన మరి యొక్క విధానం అక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, ఒక కావలి కాయువాడు దేని కొరకు వేచి ఉంటాడంట, వేకువ కొరకు వేచి ఉండినట్లు. కావలి వేచి ఉండటం అనే ఆ విషయాన్ని 5-6 వచనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఒకవేళ చదివితే 5-6 వచనాలు త్వరగా చదవమ్మా గట్టిగా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్లుగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నది. మరలా రిపీటెడ్ గా చెప్తున్నాడు అంటే ఇంత స్ట్రెస్ చేసి సెకండ్ టైం కూడా చెప్తున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే క్షమాపణ కొరకు ప్రాధేయపడినటువంటి వాడు యెహోవా దగ్గర క్షమాపణ దొరుకుతాదని ఆశించిన 2వ స్టెప్లో 3వ స్టెప్ ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉన్నది విశ్వాసికి. ఇదేదో ఫాస్ట్ కల్చర్ అండి, ఫాస్ట్ డేస్ అండి, వెళ్ళిపోతున్నాయి మేము వెయిట్ చేసి అంత ఓపిక లేదంటే ఇది భౌతిక పరమైన లైఫ్ కాదు. క్షమాపణ పొందడానికి క్షణక కాలంలో క్షమాపణ ఇవ్వడానికి ఇదేదో మనకి ఎరువులు వేసి మనకి వెంట వెంటనే పండిస్తారే కెమికల్స్ వేసి హైబ్రిడ్ క్షమాపణ కాదు, అప్పటికప్పుడు సడన్ గా ఇవ్వడానికి. ఇది ఒక ప్రాసెస్ లో ఉంటుంది. మీకు అర్థమవడానికి ఒక సంఘటన, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాల్లో చూస్తే 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, సిద్ధపడి 2గా విభజింపబడ్డారు ఆ పెండ్లి కుమారుడు వచ్చే టయానికి, బుద్ధి గలవారు బుద్ధి లేని వారు. అయితే 5గురు విడిచిపెట్టబడ్డారు, 5గురు కొనిపోయారు ఆయనతో పాటుగా. ఎందుకు అంటే పెండ్లి కుమారుని నిమిత్తము వారు ఎదురు చూశారు,
ఎదురుచూస అది ఆ ఎదురు చూడడం క్షమాపణ కొరకు ఎదురు చూడగలిగే ఆ కలేజ ఆ కెపాసిటీ మనకు ఉండాలి అప్పుడే యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును పొందుదురు వారు అలసిపోరు సొలసిపోరు ఏమంటో సమసిల్లిపోరు ఏదైతే కాబట్టి మళ్ళీ అలా బలపరుస్తూ ఉంటా ఉంటా కాబట్టి యెహోవా కొరకు ఆయన క్షమాభిక్ష కొరకు ఎదురు చూడాలి అది మనకి 5 6 వచనాల్లో చెప్తా ఉంటే సమయం అవుతుంది కాబట్టి 7 8 వచనాలు ఏంటంటే ఈ మొదటి 6 వచనాలు తన వ్యక్తిగతమైతే ఆ వ్యక్తిగతములో నుండి తన అనుభవం నుండి ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నాడు అయ్యా మీరు యెహోవాని మీ క్లిష్ట పరిస్థితులు అనబడుతున్న అగాధ స్థలము అనబడుతున్న ఆ స్థితిలో నుండి ఆయనను వేడుకొనండి క్షమాపణ కొరకు అడగండి ఆయనను ఆయన క్షమాపణ కొరకు ఎదురు చూడండి మీరు కూడా సమాధానము పొందండి అని తెలియపరుస్తూ ఈ కీర్తనను యాత్ర కీర్తన ఆ రచయిత ముగించడం జరిగింది సేమ్ ఇదే మరలా పత్రికలో దేవుడు యెహోవా అనుగ్రహించే క్షమాపణ మనకి ఎలా వెల్లడి అవుతాది అంటే అక్కడ ఎలా వెల్లడవుతాదో అక్కడ పౌలు మనకి చెప్పాడు ధర్మశాస్త్రమునకు వేరుగా ధర్మశాస్త్ర క్రియలకు వేరుగా యేసుక్రీస్తునందు ఎందుకంటే చూడండి ఒక్కసారి నేను కూడా తీస్తున్నాను రోమపత్రిక 3:19 ఏ భేదము కూడా లేదు అక్కడ సార్వత్రికంగా దేవుని శిక్షకు వారి పాత్రలు అందరూ కూడా సర్వలోకము కూడా 19 చదవమ్మా ఆ 19 ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర ఇక్కడ చూసారా పాపం అనేది సార్వత్రికత శిక్ష అనేది సార్వత్రికత అలాగే దేవుడు దైవము కూడా యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సార్వత్రికత తెలియపరిచాడు పౌలు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు కాదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ దైవమును సార్వత్రికమైన దైవముగా తెలియపరిచాడు ఆయన యొక్క శిక్ష కూడా సార్వత్రికమని తెలియపరుస్తూ ఆ శిక్ష నుండి క్షమాపణ పొందే మార్గము మనం ఇంతవరకు 133 కీర్తనలో యెహోవా ప్రసాదిస్తాడని చెప్పాను కదా ఆ ప్రసాదించే అనుగ్రహము ఎలా అనుగ్రహింపబడుతుందంటే యేసుక్రీస్తు నందు అని ఇక్కడ చెప్పడం జరిగింది అదే కదా 22వ వచనం అది యేసుక్రీస్తు నందలే విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి యేసుక్రీస్తు నందు కాబట్టి యేసునందు తప్పనిసరిగా మనం విశ్వసించాలా మీకు ఒక చిన్నది గమనించరలేదో దైవికపరమైన అన్ని విషయాల్లో కూడా విశ్వాసమే ఒక ట్యాగ్ గా పక్కన పెడుతున్నాడు ఉదాహరణకి ఆ సార్వత్రికమైన విషయాల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆ ప్రేమ అందరికి సార్వత్రికమే అయినా ఆ ప్రేమను మనం ఫీల్ అవ్వాలి అంటే కిందన ట్యాగ్ ఉన్నది ఏంటంటే ట్యాగ్ లాంటి విషయం ఒకటి జతచపరిచాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం విశ్వాసం ఇక్కడ కూడా లోకమంతా సర్వలోకము కూడా ఆయన శిక్షకి అంటే సార్వత్రిక శిక్ష అలాగే అందరూ కూడా పాపులే దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపులే సార్వత్రికత అయితే దేవుడు తన యొక్క కుమారుని ద్వారా తన యొక్క క్షమాపణ వెల్లడిపరిచాడు ఈ క్షమాపణ ప్రేమ వల్లే వెల్లడిపరిచినప్పుడు కృప కూడా క్షమాపణ కూడా వెల్లడిపరుస్తున్నప్పుడు దీనిని మనం ఎలా పొందుకోగలమంటే మరలా సేమ్ ప్రేమను ఎలా పొందుకుంటున్నామో విశ్వాసము ద్వారా క్షమాపణ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే అది మనకి కలుగుచున్నది అనుగ్రహించబడుచున్నది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సమయం అయిపోయింది కాబట్టి యేసుక్రీస్తు యందు మనము తప్పనిసరిగా విశ్వాసము ఉంచాలా ఎందుకు విశ్వసించాలంటే ఈ దిన సువార్త పాఠ్య భాగంలో జరిగినటువంటి ఆ క్షమాపణ నిమిత్తము ప్రసాదించడానికి జరిగిన కార్యసిద్ధి ఏంటంటే గెత్సేమనే ప్రార్థన చివరి ముగింపు మనకి ఇవ్వడం జరిగింది భారముతో ఆయన ప్రార్థన చేశాడు చెమట రక్తముగా అయ్యే ఆ పరిస్థితి వరకు కూడా ప్రార్థన చేశాడు చివరికి శిష్యుల యొక్క సహాయం కోరినప్పుడు వారు కూడా నిద్ర భారము చేత శరీరం అలసటి వలన కన్నుల్లో మందగించడం వలన వారు నిద్రలో ఉండిపోతే ఇంకా మీరు అలసట తీర్చుకున్నాడు అని వెళ్ళిపోయాడు ఇంతలోనే శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఇదిగో ప్రధాన యాజకుల యొక్క సైన్య సమూహములు తీసుకుని వచ్చేస్తాడు కత్తులు పట్టుకొని గుదిలతో పట్టుకొని వచ్చి వచ్చేసారు ఆ టైంలో శిష్యుడు అంటే ఒక గురువు గారి ఎడల తన వైఖరి ఎలా ఉండాలా గురువు గారిని ఎవరైనా ఏమనంటే ప్రాణం పెట్టే విధంగా ఉండాలా కానీ వచ్చిన శిష్యుడు ప్రాణం పెట్టే రీతిగా లేడు కానీ ప్రాణము తీయడానికి అప్పగించేవాడిగా ఉన్నాడు అసలు ముద్దు ఎప్పుడు పెడతాము ప్రేమ పెంపారినప్పుడు ముద్దు పెడతా ఉంటాం ప్రేమకు సాదృశ్యం ముద్దు అయితే ఇక్కడ
ఏంటి ఆ ప్రేమకు సాదృశ్యంగా ముద్దు కనబడుతుందా లేదు? అక్కడ దౌర్జన్యము, అక్కడ స్వార్థము, అక్కడ ఇంకేదో కనబడుతుంది అతనిలో. ప్రేమతో పెట్టవలసిన ముద్దులా కనిపించట్లేదు. ఇలాంటి శిష్యుడు 12 మందిలో ఒకడిగా తనకుండటం, ఈ రోమీయులు ప్రధాన యాజకులు చేసే ఆ యొక్క ప్రక్రియ హింస దానికంటే ఈ యోధా చేసిన హింసే చాలా ఎక్కువగా భరించలేని భారముగా ఉంటున్నది. మొత్తానికి అక్కడ జరిగింది, వారు అప్పగించాడు, వారు కూడా బంధించి తీసుకువెళ్తున్నారు. ఈలోగా పౌలు పేతురు చెప్పినటువంటి మాటలు కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు కోడి కుయ్యక మునిపే ముమ్మారు బొంకుతావని ఆ ప్రస్తావన, ఇదంతా కూడా వివరించట్లేదండి. దయతో గమనించండి, సమయం అయిపోయింది కాబట్టి. చివరికి 3వసారి బొంకినప్పుడు కోడి కూసింది. యేసు ప్రభు ఆ టైంలో అదో విధంగా పేతురు వైపు చూశాడు. ఏమన్నాను? అదో విధముగా ఒకలా చూశాడు అనమాట. మీరు కూడా ఏంటో నన్ను ఒకలా చూసింది ఆవిడి అని ఇంటికి వెళ్ళి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి యేసు ప్రభు గారు కూడా అదో విధంగా పేతురును చూశాడు. ఏమిటా అదో విధముగా అంటే, పేతురు నిన్న నేను కేఫా అని పిలిచింది అని ఆ చూపులో అర్థం అనమాట. ఇంకొక అర్థం ఏంటంటే, నీ మీద నా సంఘాన్ని కడతానన్నది పేతురు నీ మీద అని అదో విధంగా చూడడంలో కదా. నీవా నన్ను దేవుని కుమారుడు అని చెప్పింది, నీ నువ్వా నా ప్రాణానికి బదులుగా నీ ప్రాణం అడ్డని చెప్పింది. ఇలాంటివన్నీ కూడా అదో రకంగా చూసినటువంటి ఆ చూపులో గల అర్థం. చూసావా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అనేసరికి, అప్పుడు మనము ఈ యొక్క క్షణంలో కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణము, హిజ్కియాకు హృదయంలో కలిగిన పశ్చాత్తాపము, దావీదునకు హృదయంలో కలిగిన పశ్చాత్తాపము, ఆ దినాన అక్కడ ఏం జరిగిందంటే, పేతురుగా చివరిలైన పశ్చాత్తాప హృదయము కలిగింది. పశ్చాత్తాప హృదయం కలిగింది. అందుకనే మొదటి మాటలో కూడా పేతురు భాగస్వామ్యము కలిగి ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, క్షమాభిక్ష అతగాడు కూడా పొందుకోవడం జరిగింది. ఇది నాన్న నీతిమంతుడు లేడు ఒక్కడును కూడా లేడు అనే వాక్యము కానీ, అందరూ కూడా ఏ భేదములు లేడు అందరూ పాపము చేసి, అంటే అందరూ అనే సార్వత్రికత. ఒకవేళ మనము నీతిమంతులము, మనము వెలుగు సంబంధులము, మనం పరిశుద్ధుల సహవాసమని డప్పు వేసుకుంటూ కూర్చుంటే, యోహాన్ చెప్తున్నాడు మనకు మనము అబద్ధకులము, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. కాబట్టి అందరమును పాపులమే, అందరమును పాపులమే. ఎవరు కూడా మన సంఘంలో, మరి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు స్నేహితులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు, దానిలో ఒకటి ప్రార్థన పక్క వారితో కంపేర్ చేసుకోవడం ఒక ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అంతా కూడా తన ఘనకార్యాల గురించి చెప్పుకున్నాడు. ప్రభువా నేను వ్యభిచారుల వల్లే, చోరుల వల్లే, జోళ్ళ వల్లే, దొంగల వల్లే ఇలా కాకుండా అని పక్క వారితో కంపేర్ చేసుకోవడం అంతా కూడా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రభువా నేను వారానికి 2-3 మార్లు ఉపవాసము ఇంకో ఇలాంటివి చేస్తున్నాను ఇలాగ డబ్బా కొట్టుకున్నాడు, ప్రార్థన అయిపోయింది. ఇంకొకడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు? సుంకరి. ఇతని ప్రార్థనలో దావీదు హిజ్కియా లాంటి ప్రార్థన కనబడ్డాది. ఏమిటంటే, ప్రభువా ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి కూడా నేను సరిపోడను, దేవా పాపినైనా నన్ను కరుణించు, కరుణించు అనే ప్రార్థన. ఇదే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా బుధవారం పూట నేను నడిపించినప్పుడు ఇదే ఫస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ స్తుతి అనేది తెలియపరుస్తాను అందరినీ కూడా నడిపించేటప్పుడు, రెండవది వెంటనే పాప క్షమాపణ నిమిత్తము అందరినీ కూడా నడిపిస్తూ ఉంటాను ఈ ప్రార్థనలో. ఎందుకంటే ఈ పాప క్షమాపణ మనకి లేకపోతే, ఒక్క వచనం చదువుతామమ్మా, 59వ అధ్యాయం యెషయా గ్రంథము 59వ అధ్యాయము కంటత వాక్యమే, నేనే చెప్తానులేండి. 1-2 వచనాలు, రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తము కురుచుగా లేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు కూడా మందముగా లేవు. ఇప్పుడు నా మాటలు చెప్తే అబద్ధం అనుకునే వారు కొద్దిమంది ఉంటారు కాబట్టి వాక్యము నువ్వు చదువు. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపగా ఉన్నాడు. నెక్స్ట్ చాలా ఇంకా అదంతా చదువుకుంటూ వెళ్తా ఉంటే, మన పాపములు అనేవి దేవునికి మన యొక్క ముఖమును, మన స్వరమును, ఆయన యొక్క స్వరమును, ఆయన ముఖమును, ఆయన దర్శనమును కనపడకుండా చేస్తున్నాయి. కాబట్టి ఆయన స్వరం మనం వినలాగున,
మన స్వరము ఆయనకు వినిపించులాగన మనము తప్పనిసరిగా పరిశుద్ధులము నీతిమంతులము వెలుగు సంబంధులమనే అపోహలో లేకుండా అనుదినము కూడా పాప క్షమాపణ నిమిత్తము యెహోవా దేవుని వేడుకున్నప్పుడు ఆయన క్రీస్తు ద్వారా ఆ క్షమాభిక్ష కృప ద్వారా విశ్వసించిన వారికి అనుగ్రహిస్తున్నప్పుడు ఈ సిలువ శ్రమల దినాలలో ఉంటున్న మనము ఆ సిలువే కేంద్రముగా మన కొరకు నలుగుబట్టబడిన ఈ దినం అప్పగింపబడిన యేసు క్రీస్తు నీకు బదులుగా ఆయన మరణిస్తున్నప్పుడు నీకు బదులుగా ఆయన ఆ మరి ఆ నలుగు కొట్టబడి రక్తము కార్చి ప్రాణం పెట్టినప్పుడు ఆయన యందు ఒక్కపాటి విశ్వాసము ఆవగించినంత విశ్వాసం ఉంచగలిగితే నాశన కోపము నుండి నిన్ను నీవు రక్షించుకోగలుగుతావు. కాబట్టి క్షమాపణకు వేరుగా నువ్వు ఎక్కడా కూడా జీవించలేవు. క్షమాపణ అనేది అక్కరగా ఉంటున్నదని నేను మీకు తెలియపరుస్తూ నాకు క్షమాపణ వద్దు అని తిరస్కరించగా ప్రభువా పాపినైన నన్ను క్షమించు అపరాధిని యేసయ్య కృప చూపినను బ్రోవుమయ అనే ఆ విధానంలో మనము పాప క్షమాపణ నిమిత్తము ప్రభు నేర్పిన ప్రార్థనలు చెప్పుకుంటే సరిపోదు. ఈ దినము విరిగి నలిగిన హృదయాలతో కృప ద్వారా యేసుక్రీస్తు కృప ద్వారా మన విశ్వాసం ద్వారా ఆ క్షమాపణ పొందుకొని దేవుని చేత ఆశీర్దింపబడిన వారిగా సిలువలో వెలువడినటువంటి అన్ని ఆశీర్వాదాలతో పాటుగా నిత్య రాజ్యపు ఆశీర్వాదాలు కూడా మీరందరూ కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను.